వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వైసీపీ నేతలు చేపట్టిన పాదయాత్ర మంగళవారం నెల్లూరు జిల్లా ఏఎస్పేటకు చేరుకుంది. మార్కాపురానికి చెందిన వైసీపీ రాష్ట నాయకుడు షేక్ జిలానిబాష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు షేక్ నాయిబ్ గౌస్, సయ్యద్ కాసిం, షేక్ అజీజ్లు మార్కాపురం నుండి ఇచ్చాపురం వరకు 4200 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మార్కాపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర 52 రోజుల తర్వాత మంగళవారం మండల కేంద్రమైన ఏఎస్పేటకు చేరుకుంది. పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఏఎస్పేట మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సందానిబాష ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జిలానిబాష మాట్లాడారు. జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ పాదయాత్ర చేసుకుంటూ ప్రముఖ పుణ్యక్షేత్రం కాజా నాయిబ్ రసూల్ దర్గాలో దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. అనంతరం ఏఎస్పేట మండల కోఆప్షన్ సభ్యులు సందానిబాష మాట్లాడుతూ ప్రజా నాయకుడు జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చేస్తున్న ఈ యాత్ర అన్ని విధాలా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇలియాస్, షేక్ షేరాజ్, షేక్ బాషా మొహిద్దీన్, పటాన్ రఫీ, షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక ముస్లిం మైనార్టీ కాదు, ఒక వేరే కులం కాదు, ఇంకో వేరే కులం కాదు. ఇక్కడ కులాలను సంబంధించి నేను మాట్లాడటం లేదు. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఏకమై మమేకమై ఓర్పుతో, నేర్పుతో, చేర్పుతో, కూర్పుతో, నిట్టూర్పుతో చేయి చేయి కలిపి ఏకమ్మ మీరందరూ కూడా కలిసి కట్టుగా రానున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలలో మీ వంతు సైతం మీ కృషిగా మీరందరూ కూడా పిడికిలి బిగించి చైతన్యవంతులుగా నిలబడి మరొక్కసారి ఫ్యాను గాలి ప్రపంచనాన్ని మీరందరూ కూడా సృష్టిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. నా పాదయాత్రకు మీరందరూ సంఘీభావం తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఒక ఫోన్ కాల్ తెలియపరిస్తే ఒకళ్ళనొకళ్ళు ఇలా తెలియపరుచుకొని మీరందరూ కూడా కలిసి కట్టుగా నా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నారు. మీ అందరికీ ఆజన్మాంతం నేను రుణపడి ఉంటాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు పార్టీ అభిమానులకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, యువకులకు, గౌరవ అగ్రనేతలకు, అలాగే గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి రెండు చేతులు జోడించి వాళ్లకు నా యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలియజేసినటువంటి వ్యక్తులందరికీ కూడా శిరస్సు వంచి నేను వాళ్ళ కృతజ్ఞతను తెలియజేస్తూ మరొక మార్గి మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చిన్నవాణ్ణైనా పెద్ద మనసుతో మీకు చాలా గౌరవంగా నేను చెప్తా ఉన్నాను. మరొక మారి జగనన్న గవర్నమెంట్ తెప్పించుకున్న తర్వాత మరింత మేము దృఢపడతామని చెప్పేసి నేను నా యొక్క ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.